జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఒక పక్క నేను ఉన్నాననిసి జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఆటోలకు ఏదో భరోసా 10,000 ఇస్తున్నారు ఒక చేయితోటి రెండు చేయిలతోటి లాగేసుకుంటున్నారు ఏదో కేంద్రం 894 గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈరోజు దాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చి ఈరోజు జీవో నెంబర్ 21 31 ఇలాంటి నిబంధనలను పెట్టి దాని సారాంశం ఏమంటే వందల్లో ఉన్న కేసులు వేలల్లో ఉన్న కేసులు లక్షల్లో కూడా తీసుకెళ్లిపోతున్నాయి మాకు తెలియకుండా కూడా పైన సీసీ కెమెరాల ద్వారా తప్పే చేస్తున్నాం ఒప్పో చేస్తున్నాం అని తెలియకుండా కూడా ఈ ఛానల్ కేసులు కూడా ఎక్కువైపోయి ఇప్పుడు చూస్తుంటే అభివృద్ధి అనే పేరుతోటి ఆటో స్టాండ్లు కూడా నగరంలో తీసేయడం జరుగుతుంది అదే విధంగా మరో పక్క ఉచితమని ఈ ఎలక్ట్రిక్ ఆటోల్ని తీర ప్రాంతంలో కోస్టల్ బ్యాటరీ నుంచి రుషికొండ వరకు పెంచే విధానాన్ని ఈ జీవీఎంసీ కమిషనర్ గారు తీసుకుంటున్నారు దాన్ని అరికట్టే విధంగా ఈరోజు ఒక పక్క ఆకాశం అంటేటట్టు డీజిల్ పెట్రోల్ సిఎన్జి గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి జీవన విధానాన్ని కూడా మా గండి కొట్టే విధంగా ఆటో డ్రైవర్లు చాలా బాధాకరంగా నడుస్తున్నారు ఒక పక్క జాతీయ బ్యాంకులు రుణాలు ఇవ్వక ప్రైవేట్ బ్యాంకుల దగ్గర తెచ్చుకొని 4 లక్షలు 5 లక్షల వరకు ఈరోజు 12,000 నుంచి 10,000 వరకు ఈఎంఈలు కట్టాలి ఇక్కడ పెడితే ఏదైతే ఈ ఆటో ఉందో ఉచిత సర్వీస్ అని చెప్పి గర్భిణీ స్త్రీలు వృద్ధులు వికలాంగులకు మాత్రమే తీసుకెళ్ళాలి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఇవ్వాలి అదే స్టాండ్ పరిధిలో వచ్చే ఏదైతే సందర్శకులు ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి సుందరమైన నగరం చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎక్కించుకెళ్ళిపోయి డబ్బులు తీసుకొని సొమ్ము చేసుకునే విధంగా ఇప్పుడున్న ఆటో స్టాండ్లో ఆటో డ్రైవర్లకు కడుపు కొట్టే విధాన్ని ఆపాలని ఈ మీడియా మిత్రుల ద్వారాగా ఈ జీవీఎంసీ కమిషనర్కు ఈ ప్రజానీకానికి ఈ గ్రామ గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం అన్న ఈరోజు తీర ప్రాంతంలో ఏదైతే ఫిషింగ్ హార్బర్ నుంచి రుచికొండ దాకా కూడా ఒక 500 ఆటోలు అనేది సందర్శకుల మీద ఆధారపడుతూ ఈరోజు జీవనం సాగిస్తున్నారు వీళ్ళకి సంబంధించి గత 6 నెలల కిందట జీవీఎంసీ కమిషనర్ గారు ఈ రిక్షాలు ఈ బ్యాటరీ రిక్షాలు అనేది ఎలక్ట్రానిక్ బ్యాటరీ రిక్షాలు అనేది ప్రవేశపెట్టారు అది ప్రవేశపెడితే ఏం చెప్పారంటే వికలాంగులు వృద్ధులు గర్భిణీ స్త్రీలకు అనేది చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుండే ఈ 10 మంది ఆటోల తాలూకు డ్రైవర్స్ సందర్శనకు వచ్చిన బీచ్ చూడడానికి అనేది ఇతర జిల్లాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ ఆటోలు ఎక్కించుకొని వాళ్ళ డబ్బులు తీసుకునే పరిస్థితి అనేది ఉంది ఇప్పటికే పెరిగిన పెట్రోలు డీజిల్ రెండోది విడిభాగాలు ఆటో చలానా ఛార్జీలు భారీ స్థాయిలో పెంచి వాళ్ళ ఇంటి కుటుంబాలు పోషించుకోవడానికి నెలసరి వాయిదా ఈఎంఈ 10,000 దాకా కూడా చెల్లించగలక నానా అవస్థలు పడుతుంటే ఈరోజు గోరు చుట్టుపై రోకల పోటు వల్ల జీవీఎంసీ కమిషనర్లు 10 ఆటోలు తీర ప్రాంతంలో పెట్టడం అనేది సరైన విధానం కాదు దాన్ని రద్దు చేయాలని రెండు ఏదైతే మీరు అన్నారో దానికి సంబంధించి తిప్పాలనేది మిగతా వాళ్ళని తిప్పి డబ్బులు తీసుకుంటున్న ఆ డ్రైవర్ల మీద తగు చర్యలు తీసుకోవాలనేది ఆటో రిక్షా కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం లేదనుకుంటే అనుకుంటే మీరు ఇక్కడ 500 ఆటోలు అనే తీర ప్రాంతాలు నమ్ముకొని ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఈ ఆటోలన్నీ కూడా మీకు జాతీయం చేస్తాం వాళ్ళ జీతాలు ఇవ్వండి నెలకి జీతాలు ఇచ్చి ఆటో ఫైనాన్స్లు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్లకు సంబంధించి మీరు మాట్లాడండి ఆ పనిని చేయండి అది లేకుండా మీరు 10 ఆటోలు ఫ్రీగా పెట్టడం వల్ల ఈ ఆటో డ్రైవర్కి నష్టదాయకంగా ఉంది కాబట్టి దీన్ని కమిషనర్ వెంటనే ఆలోచించాలని ఆయనకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది వాస్ ఎస్ వాస్ అన్న ఆర్కేబీ యూనియన్ ప్రెసిడెంట్ మా యూనియన్ సభ్యులు 62 మంది గత 1986 నుండి అక్కడ స్టాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని గత 62 మంది డ్రైవర్లు ఫ్యామిలీని అక్కడ బ్రతుకుతున్నాం ఈ ప్రీపెయిడ్ ఆటో అని చెప్పేసి హాస్టల్ బ్యాటరీ నుండి సాగర్ నగర్ వరకు పెట్టారు అది ఏంటంటే వృద్ధులకి వికలాంగులకి గర్భిణీ స్త్రీలకి అని పెట్టారు కానీ గత 6 నెలలుగా జరిగేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ డ్రైవర్లు నియమించిన డ్రైవర్స్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వచ్చే పోయే టూరిస్టులని కస్టమర్లని వీళ్ళని ఎక్కించుకుంటూ డబ్బులు తీసుకుంటూ అలా తిరుగుతున్నారు దానివల్ల ఏంటంటే మా టోటల్ బీచ్ రోడ్లో 500 ఆటో స్టాండ్లు ఉన్నాయి సార్ 500 ఆటోలు తిరుగుతున్నాయి ఈ 500 మంది కూడా భారీగా నష్టపోతున్నారు దానికి ఏంటంటే మా యూనియన్ తరపు నుండి మేము కమిషనర్ గారికి రిక్వెస్ట్ ఏంటని పెట్టామంటే సార్ మీరు పెట్టింది ఓకే మేము దానికి అంగీకరిస్తున్నాం అది వృద్ధులు ప్లస్ గర్భిణీ స్త్రీలు ప్లస్ ఏంటంటే వికలాంగులు వీళ్ళు ముగ్గురిని మేము తిప్పించండి ఆ డ్రైవర్లకు చెప్పండి దానికి మేము అనుకూలంగా మా యూనియన్ తరపు నుండి ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క యూనియన్ కూడా సపోర్ట్ చేస్తామని